నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 30/3/2021 నుంచి 8/7/2021 101 రోజులకు హుండీలో ఆదాయం 27,17,246 రూపాయల నగదును భక్తులు సమర్పించారు. ఇందులో 235 గ్రాముల 310 మిల్లీగ్రాముల బంగారం, 231 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించామని తెలిపారు. ఐస్ చెప్పండి సార్, మీరు కొట్టేయండి.